हेलो अंडी, वेलकम टू कल्याणी दी होम चैनल कूस्ते प्लीज सब्सक्राइब चेसुकोंडी। इवाल्टि मन रेसिपी वच्चेसि क्रिस्पी पोहा फिंगर्स अंडी। अटुकुलतो चाला ईजीगा तक्कुव इंग्रीडियंट्स तोटी क्रिस्पीगा ई फिंगर्स नी एला प्रिपेर चेसुकोवालो ई रोजु मनं तेलुसुकुंदां। मुंदुगा दीनि कोसं ओक ग्रैंडर जार तीसुकोनि అందులోకి అర కప్పు అటుకులను వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి। ఇలా పౌడర్ చేసుకొని దీనిని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి మూడు ఉడికించిన బంగాళ దుంపల్ని తీసుకోవాలి। వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి। ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని వేసుకోవాలి। వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు। ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి। వాటర్ అవసరం లేకుండానే మనము ఈ పిండిని బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇలా బాగా ఒత్తుకొని అరచేతుల మధ్యలో పెట్టుకొని దీనిని ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా రోల్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలండి। మరి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, లైట్ గా రోల్ చేస్తూ ఈ విధంగా మనము ఫింగర్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ఫింగర్స్ లాగా చేసుకోవాలి। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ ని వేడవనివ్వాలి। ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఇలా ఫింగర్స్ ని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని ఎర్రగా కాల్చుకోవాలండి। వీటిని వేసిన వెంటనే తిప్పకూడదండి, విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి। ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేట్ చేసి అప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి। ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకోవాలి। ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ పోహా ఫింగర్స్ రెడీ అయిపోయినట్టే। కచ్చప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి। వీటిని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।